కనిపిస్తుంది మ్యామ్ స్క్రీన్? Yes, ma'am. Okay. Coming to the last chapter, plant physiology lo, plant growth and development. So plant growth and development ante, for example, manlo teeskunte humans lo gaani animals lo gaani mana growth ni development ni evi regulate chesthe cheppanu? Aamulga cheppanu. Hormones. Super. Hormones regulate chesthe. Manam oka certain height vachamante daniki reason growth hormone. Mana BMI, మెటబాలిక్ రేటు, వీటన్నిటికి థైరాయిడ్ హార్మోన్స్ రెస్పాన్సిబుల్. తర్వాత మన బాడీలో ఎంత మినరల్స్ ఉండాలి, ఎంత వాటర్ ఉండాలి, వీటన్నిటికీ అడ్రినల్ కార్టెక్స్ హార్మోన్స్ రెస్పాన్సిబుల్. తర్వాత మన మేల్ సెక్షువల్ క్యారెక్టర్స్, ఫీమేల్ సెక్షువల్ క్యారెక్టర్స్, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్, ఇవన్నీ మెయింటైన్ చేసేవి ఓవరీస్, టెస్టిస్. ఇలా ఒక్కొక్క హార్మోన్కి ఒక్కొక్క కీ రోల్ ఉంటుంది అన్నమాట. సో మన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఒక కెమికల్ మెసెంజర్స్ ద్వారా రెగ్యులేట్ అవుతుంది, వాటినే హార్మోన్స్ అన్నాం. ఈవెన్ ప్లాంట్స్ కూడా హార్మోన్స్ ఉంటాయి తెలుసా? సో ప్లాంట్ ని గ్రోత్ పెంచాలన్నా తగ్గించాలన్నా హార్మోన్స్ చాలా కీ రోల్ ని ప్లే చేస్తుంది, వాటినే మనం కెమికల్ మెసెంజర్స్ అంటాం. సో యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ దట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇన్ ద చాప్టర్ 5. హ్యావ్ యూ ఎవర్ థాట్ అబౌట్ వేర్ అండ్ హౌ ద స్ట్రక్చర్స్ లైక్ రూట్స్, స్టెమ్స్, లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అండ్ సీడ్స్ అరైజ్ అండ్ దట్ టు ఇన్ అన్ ఆర్డర్లీ సీక్వెన్స్? ఇప్పుడు మనకి ఫ్లవరింగ్ ఏజ్ ఒక ప్యూబర్టీ అటైన్ అయినాకే వస్తుంది కదా ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి, ఎప్పుడు పడితే అప్పుడు రాదు. ఒక ప్రతి ఒక్క దానికి ఫస్ట్ రూట్స్, తర్వాత షూట్ వస్తుంది, షూట్ నుంచి స్టెమ్స్ వస్తాయి, స్టెమ్ తర్వాత లీవ్స్ వస్తాయి, లీవ్ తర్వాత మనకి ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి. ఆ ఫ్లవర్ ఫర్టిలైజేషన్ అయితే ఫ్రూట్స్ వస్తాయి, ఆ ఫ్రూట్స్ లోపల సీడ్స్ ఉంటుంది. ఇలా ఒక ఆర్డర్లీ మేనర్ లో వస్తుంది గ్రోత్. సో యు ఆర్ బై నౌ అవేర్ ఆఫ్ ద టర్మ్ మనకి సీడ్ అంటే ఏంటి, సీడ్లింగ్ అంటే ఏంటి, ప్లాంట్లెట్స్ అంటే ఏంటి, మెచ్యూర్ ప్లాంట్స్ అంటే ఏంటో మనకు తెలుసు. సీడ్ కొంచెం జర్మినేట్ అవుతుంటే దాన్ని సీడ్లింగ్ అంటాం. ఆ సీడ్లింగ్ కాస్త కొంచెం ఒక చిన్న ప్లాంట్ అయితే దాన్ని ప్లాంట్లెట్ అంటారు, ఆ ప్లాంట్లెట్ పెద్ద ప్లాంట్ అయితే దాన్ని మెచ్యూర్ ప్లాంట్ అంటాం. సో హ్యావ్ యూ ఆల్సో సీన్ దట్ ట్రీస్ కంటిన్యూ టు ఇంక్రీజ్ ఇన్ హైట్ అండ్ గర్త్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్? ట్రీస్ వాటి హైట్ని పెంచుకుంటూనే వెళ్తాయి, అలానే వాటి యొక్క డయామీటర్ని కూడా పెంచుకుంటూనే వెళ్తాయి. హవెవర్ ద లీవ్స్, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ ద సేమ్ ట్రీ నాట్ ఓన్లీ హ్యావ్ ద లిమిటెడ్ డైమెన్షన్స్ బట్ ఆల్సో అపియర్ అండ్ ఫాల్ పీరియడికలీ. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మొక్క పాతదైపోయి ఓల్డ్ అయిపోయి పడిపోతుంది. సో అండ్ సమ్ టైమ్ రిపీటెడ్లీ ఇలా జరుగుతూ ఉంటుంది, మళ్ళీ కొత్త ప్లాంట్ వస్తుంది, మళ్ళీ అది పెరిగి పెద్ద అయ్యి కొన్నేళ్ళు అయ్యాక మళ్ళీ అది పడిపోతుంది. So why does the vegetative phase precede the flowering phase? Vegetative phase tarvata flowering phase vastundi ippudu. So endukante first anni roots, shoots, leaves anni grow ayyake manaku flowers vastayi. All plant organs are made up of variety of tissues. Okoka plant organ ki okoka variety of tissues. Manu maavalga meeku telisina tissues enti? Meristematic tissue, very good. మెరిస్టెమ్ లో కూడా రెండు రకాలు ఉన్నాయి, ఏంటి? అపికల్ మెరిస్టెమ్ ఒకటి, తర్వాత లేటరల్ మెరిస్టెమ్ ఒకటి, ఇలా రెండు ఉన్నాయి కదా. అలాగే జైలమ్, ఫ్లోయమ్, పారెన్కైమ, కోలెన్కైమ, స్క్లెరెన్కైమ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్. సో ఇస్ దేర్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ ద స్ట్రక్చర్ ఆఫ్ సెల్, టిష్యూ, ఆర్గాన్ అండ్ ద ఫంక్షన్ దే పర్ఫార్మ్? కెన్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ దీస్ బి ఆల్టర్డ్? All cells of the plants are descendants of the zygote. A cell aina sare zygote nunchi vachindi, first zygote. Aa zygote nunchi maniki 1 2 avutundi, 2 4 avutundi, prati cell kuda zygote nunchi start avutundi. The question is then why and how do they have different structure and functional? Okkokka ippudu flower ki oka different structure and function untundi. Daan tarvata pollen grains, anthers different ga untayi, stems different ga untundi, జైలం, ఫ్లోయం ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. డెవలప్మెంట్ ఇస్ ద సమ్ ఆఫ్ టూ ప్రాసెస్. సో ఏదైనా సరే డెవలప్మెంట్ అంటే అర్థం గ్రోత్, ఇంకా డిఫరెన్సియేషన్. గ్రో అవ్వాలి, పెరగాలి, యాజ్ ద ఎట్ ద సేమ్ టైం డిఫరెన్షియేట్ అవ్వగలగాలి. ఏ సెల్ కా సెల్, ఏ ఆర్గాన్ కా ఆర్గాన్, టు బిగిన్ విత్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ అండ్ సఫిషియంట్ టు నో ద డెవలప్మెంట్ ఆఫ్ మెచ్యూర్ ప్లాంట్ ఫ్రమ్ జైగోట్. జైగోట్ నుంచి ఒక మెచ్యూర్ ప్లాంట్ ఎలా డెవలప్ అవుతుందో తెలుసుకోవాలి. సో ఫాలోయింగ్ ఏ ప్రిసైజ్ అండ్ హైలీ ఆర్డర్
ordered succession of events. అదే మనం ఇందాక చెప్పినట్టే సీడ్స్ సీడ్లింగ్స్ ప్లాంట్లెట్స్ తర్వాత మెచ్యూర్ ప్లాంట్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ఏ కాంప్లెక్స్ బాడీ ఆర్గనైజేషన్ ఇస్ ఫార్మ్ దట్ ప్రొడ్యూసెస్ రూట్స్ లీవ్స్ బ్రాంచెస్ ఇంకా ఫ్లవర్స్ ఫ్రూట్స్ అండ్ సీడ్స్ ఈవెన్చువల్లీ దే డై యాజ్ ద ఏజ్ ప్రోగ్రెసెస్ దే విల్ డై. దాన్నే సెనెన్స్ అంటాం. ఓల్డ్ ఏజ్ కి ఇంకొక పేరే సెనెన్స్. సో ఇన్ దిస్ చాప్టర్ you shall also study some of the factors which govern the control the developmental process. So konni saalu growth ni control ippudu ela ante ela grow ayipothe mottham anni chetle untayi aa growth ni kuda controlling mechanism untundi. The factors of both intrinsic ante lopal nunchi vache growth factors, extrinsic ante bayat nunchi vache growth factors. First ikkada so germination and seedling development of a bean. ఇది ఒక బీన్ అనమాట. ఈ బీన్ ని సాయిల్లో పెట్టాం. సాయిల్లో పెట్టినప్పుడు ఏమైంది, ఇక్కడ హైపోకాటైల్ కాస్త ఇక్కడ రూట్ లాగా డెవలప్ అయింది ఇలా కిందకి. ఇవి కాట్లీడన్స్. సో ఇది హైపోకాటైల్. మళ్ళీ ఈ హైపోకాటైల్ కాస్త ఇది ఏ టైప్ ఆఫ్ రూట్ చెప్పండి, ట్యాప్ రూట్ అడ్వెంటీషియస్ రూట్ అంటే హెయిర్ లాగా ఉంటుంది. వీటిని ఏం రూట్స్ అంటాం, లేటరల్ రూట్స్ అంటాం. తర్వాత ఇది కాట్లీడన్. కాట్లీడన్ హైపోకాటైల్ కాస్త రూట్ అవుతుంది. ఎపికాటైల్ ఏమొస్తుంది, షూట్ అవుతుంది. ఆ పేర్లోనే ఉంది. హైపోకాటైల్ అంటే కాటిలిడన్ కి కిందగా ఉండేది, ఎపికాటైల్ అంటే కాటిలిడన్ కి పైనగా ఉండేది. హైపోకాటైల్ ఏమో రూట్ అవుతుంది, ఎపికాటైల్ ఏమో షూట్ అవుతుంది. సీడ్ కోట్స్ ఇవన్నీ పోతాయి. సో ఫైనల్గా ఇది కాటిలిడన్స్. సో ఈ కాటిలిడన్స్ కాస్త లీవ్స్ అయిపోతాయి. సో ఇది ఎపికాటైల్ ఇలా పైకి వెళ్తుంది. సో ఫైనల్గా ఇలా ఒక మెచ్యూర్ ప్లాంట్, దీన్ని సీడ్లింగ్ అంటాం. సో ఇవి ప్లాంట్లెట్స్ అన్నమాట. సో దీన్ని ప్లాంట్లెట్స్ అంటాం. ఇది మెచ్యూర్ ప్లాంట్. ఇలా జర్మినేషన్ ఇంకా సీడ్లింగ్ డెవలప్మెంట్ అనమాట. ఫస్ట్ ది గ్రోత్. Growth is retarded as one of the most fundamental and conspicuous character of the living being. Manaki growth anedi kanipistundi clear ga. So what is growth? Asal growth ante enti ante, growth can be defined as an irreversible, manam malli venakki teeskuralam, permanent increase in size of the organ. So permanent ga size of the organ increase ayipoyi and its parts even in the individual cell also. Okkoka cell lo kuda growth jarugutti. Generally growth is accompanied by metabolic process. Both catabolic as well as anabolic. So anabolic ante enti according to the plant, anabolic building ade building ade enti anabolic ante example photosynthesis, right? Very good. Catabolic respiration. Amphibolic both respiration is amphibolic. So that occurs at the expense of energy vaadukone manaki growth anedi ostundi. Therefore for example extension of a leaf is growth. Leaf peragadam adi growth e. How would you describe the swelling of a piece of wood when placed in the water? So danni growth antamma manam. Oka piece of wood ni water lo esam adi ubbindi, ippudu danni em antam, diffusion. డిఫ్యూజన్ కరెక్టే, వాటర్ డిఫ్యూజ్ అయింది. దాన్ని గ్రోత్ అంటామా అనమా? నో మ్యామ్, దాన్ని గ్రోత్ అనకూడదు. సో ప్లాంట్ గ్రోత్ ఈస్ జనరలీ ఇన్డిటర్మినెంట్. మనం చెప్పలేం ఇంతవరకే గ్రో అవుతుంది. మనం చెప్పగలమా ఈ ప్లాంట్ ఇంత హైటే వస్తుందని? మామూలుగా మనల్ని అయితే ఒక అజంప్షన్ వేయగలం, ఒక 6 feet వస్తారు, ఒక 5 feet వస్తారు. అదే ప్లాంట్ కి అయితే చెప్పగలమా? నో మ్యామ్, ప్లాంట్ కి చెప్పలేం. ఎందుకంటే ప్లాంట్ వచ్చి కంటిన్యూస్ గా, ప్లాంట్ కి గ్రోత్ అనేది ఆగిపోవడం అంటూ ఉండదు. ప్లాంట్ అనేది కంటిన్యూస్ గా గ్రో అవుతూనే ఉంటుంది. సో బికాస్ ద ప్లాంట్ రిటైన్ ద కెపాసిటీ ఫర్ అన్లిమిటెడ్ గ్రోత్ త్రూ అవుట్ దేర్ లైఫ్, కాబట్టి ఇన్డిటర్మినేట్ అని చెప్పారు. మనం డిటర్మైన్ చేయలేం ఎప్పుడు ప్లాంట్ గ్రోత్. ఇన్నేళ్ళే ఈ మొక్క బతుకుద్ది అని కూడా చెప్పలేం. సడన్ గా చనిపోద్ది మొక్క, లేదా సడన్ గా అక్కడి నుంచి మళ్ళీ ప్లాంట్లెట్ స్టార్ట్ అయ్యి మళ్ళీ గ్రో అవుతూనే ఉంటుంది.
దిస్ ఎబిలిటీ ఆఫ్ ద ప్లాంట్స్ ఈస్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ఈ ఎబిలిటీ దేని వల్ల అంటే మెరిస్టెమ్స్ వల్ల ఎట్ సర్టైన్ లొకేషన్స్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ సో ద సెల్స్ ఆఫ్ సచ్ మెరిస్టెమ్స్ హ్యాస్ ద కెపాసిటీ టు డివైడ్ అండ్ సెల్ఫ్ పర్పెట్యుయేట్ అంటే అది డివైడ్ అయ్యి మళ్ళీ దాని నుంచి కూడా మెరిస్టెమాటిక్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంది దానికి ద ప్రోడక్ట్ హవెవర్ సూన్ లూజెస్ ద కెపాసిటీ టు డివైడ్ అండ్ సచ్ సెల్స్ మేకప్ ద ప్లాంట్ బాడీ సో ఫైనల్ గా ఏదైతే ఇంకా నేను ఇంకా డివైడ్ అవ్వలేను అంటాయో ఆ సెల్స్ ప్లాంట్ బాడీని తయారు చేస్తాయి సో దిస్ ఫార్మ్ ఆఫ్ గ్రోత్ వెర్ ఇన్ ద న్యూ సెల్స్ ఆర్ ఆల్వేస్ బీయింగ్ యాడెడ్ టు ద ప్లాంట్ బాడీ కంటిన్యూస్ గా ప్లాంట్స్ బాడీకి న్యూ సెల్స్ వస్తూనే ఉంటాయి బై ద యాక్టివిటీ ఆఫ్ మెరిస్టెమ్ సో దీన్ని ఏమంటామంటే ఓపెన్ ఫార్మ్ ఆఫ్ గ్రోత్ అనమాట మంది క్లోజ్డ్ ఫార్మ్ ఆఫ్ గ్రోత్ హ్యూమన్స్ ది యానిమల్స్ ది మనకు ఒక రేంజ్ తర్వాత ఇంకా గ్రో అవ్వం మనం సో కానీ వీటికి అలా కాదు కంటిన్యూస్ గా న్యూ సెల్స్ అనేవి వస్తూనే ఉంటుంది ప్లస్ కంటిన్యూస్ గా మెరిస్టెమ్ అనేది ఉంటూనే ఉంటుంది సో వాట్ వుడ్ హ్యాపన్ ఇఫ్ ద మెరిస్టెమ్ సీజెస్ టు డివైడ్ డస్ ఇట్ ఎవర్ హ్యాపన్ మెరిస్టెమ్ నేను ఇంకా డివైడ్ అవ్వలేను అని చెప్పి అయితే ఏమవుతుంది ఇలాంటివి జరుగుతా సో ఇన్ చాప్టర్ 6 యూ హ్యావ్ స్టడీడ్ అబౌట్ ద రూట్ ఎపికల్ మెరిస్టెమ్ అండ్ షూట్ ఎపికల్ మెరిస్టెమ్ యు నో దట్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రైమరీ గ్రోత్ అంటే ఏంటో చెప్పండి ఈవెన్ గ్రోత్ లోనే టూ టైప్స్ ఉన్నాయి ప్రైమరీ గ్రోత్ సెకండరీ గ్రోత్ ప్రైమరీ గ్రోత్ అంటే ఏంటి సెకండరీ గ్రోత్ అంటే ప్రైమరీ గ్రోత్ ఆగిపోతుంది ఆలోచించు కార్తీక్ నువ్వు చెప్పు ప్రైమరీ గ్రోత్ అంటే ఏంటి హలో కార్తీక్ ఉన్నావా ఉన్నా మ్యామ్ ప్రైమరీ గ్రోత్ అంటే ఏంటి మొక్కల్లో ప్రైమరీ గ్రోత్ అంటే ఏంటి ప్రైమరీ గ్రోత్ అంటే హైట్ పెరగడాన్ని ప్రైమరీ గ్రోత్ అంటారు సెకండరీ గ్రోత్ అంటే విడ్త్ పెరగడాన్ని సెకండరీ గ్రోత్ అంటారు ఇనిషియల్ గా ప్రైమరీ గ్రోత్ ఏంటంటే మొక్క ఒక హైట్కి వస్తూనే ఉంటుంది దాని తర్వాత వుడ్ ఫామ్ అవుతుంది వుడ్ ఫామ్ అయ్యి ఈ థిక్నెస్ ప్లాంట్ థిక్నెస్ పెరుగుతుంటే దాన్ని సెకండరీ గ్రోత్ అంటాం అంతే సింపుల్ ప్రైమరీ గ్రోత్ అంటే ఫస్ట్ ఎంతవరకు వస్తుందో అంతవరకు పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ పిక్చర్ చూడండి ఇది వచ్చి రూట్ ఇది వచ్చి షూట్ ప్రైమరీ గ్రోత్ వచ్చి ఇలా వెళ్తూ ఉంటుంది లేదా కిందకైతే రూట్కి అయితే కిందకి వెళ్తుంది షూట్కి అయితే పైకి వెళ్తుంది సో ఇది మెరిస్టమ్ అనమాట షూట్ అపికల్ మెరిస్టమ్ ఇది రూట్ అపికల్ మెరిస్టమ్ సో ప్రైమరీ గ్రోత్లో అలా పెరుగుతూ ఉంటుంది తర్వాత వాస్కులర్ క్యాంబియం వాస్కులర్ క్యాంబియం ద్వారా వచ్చేది సెకండరీ గ్రోత్ ఇది థిక్నెస్ని ఈ గర్త్ని పెంచుతూ ఉంటుంది సో ప్రైమరీ గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ ఈస్ ప్రిన్సిపల్లీ కంట్రిబ్యూట్ టు ద ఎలాంగేషన్ ఆఫ్ ప్లాంట్స్ అదే లెంత్ అని చెప్పకుండా హైట్ అని చెప్పకుండా ఎలాంగేషన్ అని చెప్పారు అలాంగ్ విత్ దేర్ యాక్సిస్ సో యూ ఆల్సో నో దట్ డైకాటిలిడనస్ ప్లాంట్స్ అండ్ జిమ్నోస్పర్మ్స్ ద లేటరల్ మెరిస్టమ్స్ వాస్కులర్ క్యాంబియం లేదా కార్క్ క్యాంబియం అపియర్స్ లేటర్ ఇన్ లైఫ్ తర్వాత అపియర్ అవుతుంది సో దీస్ ఆర్ ద మెరిస్టమ్స్ దట్ కాజెస్ ఇంక్రీజ్ ఇన్ గర్త్ సో గర్త్ని పెంచుద్ది సో విచ్ దే ఆర్ యాక్టివ్ దిస్ ఈస్ నోన్ యాజ్ సెకండరీ గ్రోత్ గర్త్ని పెంచేదాన్ని సెకండరీ గ్రోత్ అని లెంత్ని ఎలాంగేషన్ని పెంచేదాన్ని ప్రైమరీ గ్రోత్ అని అంటాం ప్లాంట్స్లో సో గ్రోత్ ఈజ్ మెషరబుల్ గ్రోత్ని మెషర్ చేయొచ్చు ఇప్పుడు సో గ్రోత్ ఈజ్ గ్రోత్ ఈజ్ అట్ సెల్యులర్ లెవెల్ ఈజ్ ప్రిన్సిపల్లీ ఏ కాన్సిక్వెన్స్ లేటర్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ ప్రోటోప్లాజం ఒక సెల్ గ్రో అయిందని ఎప్పుడు ఎలా చెప్తామంటే దాంట్లో ఉండే ప్రోటోప్లాజం పెరిగితే మనకి సెల్ గ్రో అయినట్టు మీనింగ్ సిన్స్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రోటోప్లాజం ఈజ్ డిఫికల్ట్ టు మెషర్ మనం మెషర్ చేయలేం డైరెక్ట్గా వన్ జనరల్ మెజర్స్ ఈజ్ సమ్ క్వాంటిటీ విచ్ ఈస్ మోర్ ఆర్ లెస్ ప్రపోర్షనల్ టు ఇట్ సో ఆ క్వాంటిటీ ప్రపోర్షనల్గా పెరిగిందా లేదా అప్రాక్సిమేట్గా మనం చూసి చెప్పొచ్చు సో గ్రోత్ ఈస్ దేర్ ఫోర్ మెజర్డ్ బై ఏ వెరైటీ ఆఫ్ పారామీటర్స్ రకరకాలుగా గ్రోత్ని మెజర్ చేయొచ్చు సో ఇంకా ఇక్కడ ఫస్ట్ వచ్చి ప్రోటోప్లాస్మిక్ గ్రోత్ ఇచ్చారు ప్రోటోప్లాస్మిక్ గ్రోత్ ఎలా చెప్పొచ్చు అంటే మామూలుగా చూసి ఈ ప్రోటోప్లాజం పెరిగితే గ్రో అయినట్టు తగ్గితే గ్రోత్ తక్కువ ఉన్నట్టు సో మెజర్డ్ బై వెరైటీ ఆఫ్ పారామీటర్స్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ ఫ్రెష్ వెయిట్ సో ఫ్రెష్ వెయిట్ పెరిగడం లేదా డ్రై వెయిట్ లెంత్ ఏరియా వాల్యూమ్ ఇంకా నెంబర్ ఆఫ్ సెల్స్ దీన్ని బట్టి గ్రో అయిందా లేదా చెప్పొచ్చు మనం యూ మే ఫైండ్ ఇట్ అమేజింగ్ టు నో దట్ వన్ సింగిల్ మైస్ అపికల్ మెరిస్టెమ్ కెన్ రైజ్ టు మోర్ దాన్ 17,500 న్యూ సెల్స్ ఒక గంటకి ఇస్తుందంట వెరాస్ ద సెల్స్ ఇన్ ద వాటర్ మిల్లన్ మే ఇంక్రీజ్ ఇన్ సైజ్ బై అప్ టు 3,50,000 టైమ్స్ వాటి సైజ్ని ఇంక్రీజ్ చేయగలవంట ఇన్ ద ఫార్మర్ ద గ్రోత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ సెల్స్
ఇక్కడేమో ఫస్ట్ కేసులో అది రూట్ ఎపికల్ మెరిస్టమ్ చెప్పేటప్పుడు మైస్ ప్లాంట్ లో ఇక్కడేమో గ్రోత్ ని ఎలా చెప్పారు నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ ని గ్రోత్ అని చెప్పారు లేటర్ లో ఏంటి సైజ్ ఇంక్రీజ్ అవడం గ్రోత్ అని చెప్పారు ఇక్కడ సో రెండో గ్రోతే నెంబర్ ఆఫ్ సెల్స్ పెరగడమే గ్రోతే సైజ్ ఆఫ్ ద సెల్స్ పెరగడం కూడా గ్రోతే సో వైల్ ది గ్రోత్ ఆఫ్ ద పాలన్ ట్యూబ్ ఈస్ మెజర్డ్ ఇన్ ద టైప్స్ ఆఫ్ లెంగ్త్ సో మనకి పాలినేషన్ తర్వాత ఈ పాలన్ ట్యూబ్ లోపలికి ఎక్స్టెండ్ అవుతుంది ఓవరీ దాకా దాన్ని కూడా గ్రోత్ అనే అంటాం దాన్ని ఎలా మెజర్ చేస్తామంటే లెంగ్త్ ఆఫ్ ద పాలన్ ట్యూబ్ ని బట్టి లెంగ్త్ పెరుగుతూ ఉంటే అది గ్రో అవుతుంది అని మీనింగ్ సో ఎన్ ఇంక్రీజ్ ఇన్ ద సర్ఫేస్ ఏరియా డినోట్స్ ద గ్రోత్ ఇన్ ద డార్సీ వెంట్రల్ లీఫ్ లీఫ్ గ్రో అయింది అని ఎలా చెప్తామంటే లీఫ్ పెద్దదయ్యే కొద్ది లీఫ్ యొక్క సర్ఫేస్ ఏరియా పెరిగే కొద్ది లీఫ్ గ్రో అయింది అని చెప్తాం నెక్స్ట్ ఫేజెస్ ఆఫ్ గ్రోత్ ద పీరియడ్ ఆఫ్ గ్రోత్ ఈస్ జనరల్లీ డివైడ్ ఇన్ టూ త్రీ ఫేజెస్ ఫస్ట్ ది మెరిస్టమాటిక్ రెండుది ఎలాంగేషన్ ఫైనల్ గా మెచ్యురేషన్ సో ఇక్కడ ఈ పిక్చర్ లో చూస్తే ఇది వచ్చి రూట్ ఇక్కడ పాయింట్స్ మార్క్ చేశారు ఇక్కడ పాయింట్స్ మార్క్ చేసిన తర్వాత చూస్తే ఈ చిన్న పాయింట్ కాస్త గ్రో అయ్యి ఇంత అయింది తర్వాత మళ్ళీ బి పాయింట్ కాస్త గ్రో అయ్యి ఇంత అయింది సి ఇంత అయింది ఇలా గ్రోత్ ని ఇలా కూడా మెజర్ చేయొచ్చు సో దీన్ని ప్యారలల్ లైన్ టెక్నిక్ అంటారు అనమాట ఈ ప్యారలల్ లైన్ టెక్నిక్స్ ద్వారా గ్రోత్ అనేది చూడొచ్చు అనమాట సో ద గ్రో ద పీరియడ్ ఆఫ్ గ్రోత్ ఈస్ జనరల్లీ డివైడ్ ఇన్ టు త్రీ ఫేజెస్ ఒకటి మెరిస్టమాటిక్ రెండు ఎలాంగేషన్ ఫైనల్ గా మెచ్యురేషన్ సో లెట్ అస్ అండర్స్టాండ్ దిస్ బై లుకింగ్ ద రూట్ టిప్స్ సో ద కాన్స్టెంట్ డివైడింగ్ సెల్స్ బోత్ ద రూట్ అపెక్స్ అండ్ షూట్ అపెక్స్ లో కంటిన్యూస్ గా సెల్స్ అనేది డివైడ్ అవుతూనే ఉంటుంది రిప్రజెంట్స్ సో ఆ ఫేజ్ ఏమంటామంటే మెరిస్టమాటిక్ ఫేజ్ ఆఫ్ గ్రోత్ అంటాం ద సెల్స్ ఇన్ దిస్ రీజన్ ఆర్ రిచ్ ఇన్ ప్రోటోప్లాజం కాబట్టి మనకి మెటబాలిజం ఎక్కువ జరగద్ది ఆ మెటబాలిజం వల్ల వచ్చిన ఎనర్జీని వాడుకొని గ్రో ఎక్కువ గ్రో అవుతాయి పొసెస్ ఏ లార్జ్ కాన్స్పిక్యుయస్ న్యూక్లియస్ కాన్స్పిక్యుయస్ అంటే కనపడే అంత న్యూక్లియస్ ఉంటుంది దాంట్లో దేర్ సెల్ వాల్స్ ఆర్ ప్రైమరీ ఇన్ నేచర్ అండ్ థిన్ అండ్ సెల్యులోజిక్ అండ్ అబండెంట్ ప్లాస్మోడెస్మాటా కనెక్షన్స్ ఉంటాయి వాటికి ఒక సెల్కి ఇంకో సెల్కి కనెక్షన్స్ బాగుంటుంది అంటే ఒక సెల్ గ్రో అవ్వడానికి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ అన్నీ ఉంటాయి సెల్యులోజిక్ థిన్ వాల్డ్ అన్నీ ద సెల్స్ ఆర్ ప్రాక్సిమల్ జస్ట్ నెక్స్ట్ అవే ఫ్రమ్ ద టిప్ సో టు ద మెరిస్టమాటిక్ జోన్ రిప్రజెంట్స్ ద ఫేజ్ ఆఫ్ ఎలాంగేషన్ సో ఆ మెరిస్టమ్ డివైడ్ అవుతూ గ్రో అయ్యేదాన్ని ఎలాంగేషన్ ఫేజ్ అంటాం నెక్స్ట్ ఇంక్రీస్డ్ వాక్యులేషన్ సో వాక్యులేషన్ పెరుగుతుంది సెల్ ఎన్లార్జ్ అవుతుంది న్యూ సెల్ వాల్ డిపాజిషన్ స్టార్ట్ అవుతాయి ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఫేజెస్ ఇన్ ఈ ఫేజ్ లో ఉండే క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఫర్దర్ అవే ఫ్రమ్ ద అపెక్స్ దట్ ఈస్ ప్రాక్సిమల్ టు ద ఫేజ్ ఆఫ్ ఎలాంగేషన్ లైస్ ఇన్ ద పోర్షన్ ఆఫ్ యాక్సిస్ విచ్ ఈస్ అండర్ గోయింగ్ ద ఫేజ్ ఆఫ్ మెచ్యురేషన్ నెక్స్ట్ ఫేజ్ ఏంటి మెచ్యురేషన్ ఫేజ్ ద సెల్స్ ఆఫ్ దిస్ జోన్ అటైన్ ద మ్యాక్సిమం సైజ్ కొచ్చి వాల్స్ అన్ని థిక్ అయిపోతాయి ఇంకా ప్రోటోప్లాస్మిక్ మోడిఫికేషన్స్ జరుగుతాయి మోస్ట్ ఆఫ్ ద టిష్యూస్ అండ్ సెల్ టైప్స్ యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ ద చాప్టర్ 6 రిప్రజెంట్స్ దిస్ ఫేజ్ చాలా సెల్స్ కోలెన్కైమా ప్యారెన్కైమా జైలమ్ ఫ్లోయమ్ అవన్నీ కూడా ఫైనల్ మెచ్యురేషన్ స్టేజ్కి రీచ్ అయిపోతాయి సో మెచ్యురేషన్ స్టేజ్కి వచ్చేసరికి ఆ సెల్స్ అన్ని బాగా వెల్ డెవలప్డ్ అయి ఉంటుంది సో వెరీ ఈజీ ఇది ఈ కాన్సెప్ట్ ఏంటి ఫస్ట్ మెరిస్టమాటిక్ ఏంటి సెల్ని డివైడ్ చేస్తూ గ్రోత్ని చూపిస్తుంది తర్వాత ఈ డివైజన్ వల్ల తర్వాత వచ్చేది ఏంటి ఎలాంగేషన్ సాగుతూ పోతుంటే చెట్టు ఫైనల్గా మెచ్యురేషన్ సో మెచ్యురేషన్లో ఏంటి సెల్స్ అన్నీ ఇంకా గ్రో అవడం ఆగిపోయి సెల్ వాల్స్ అన్ని థిక్ అయిపోయి ప్రోటోప్లాజం పెరుగుతూ ఉంటుంది సో ఫైనల్గా అది మెచ్యురేషన్ అన్నమాట సో గ్రోత్ రేట్స్ సో ద ఇంక్రీజ్డ్ గ్రోత్ పర్ యూనిట్ టైమ్ ఈస్ రెఫర్డ్ టు అస్ గ్రోత్ రేట్ ఎప్పుడైనా సరే రేట్ అని ఎక్కడైనా ఇచ్చారంటే దాని అర్థం ఏంటంటే పర్ యూనిట్ టైం అని అర్థం ఇంత టైంలో ఇంత జరిగింది అని అప్పుడైతేనే దాన్ని రేట్ అని రాయాలి దస్ రేట్ ఆఫ్ గ్రోత్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ మ్యాథమెటికల్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఇన్ ఆర్గానిజం ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఆర్గానిజం కెన్ ప్రొడ్యూస్ మోర్ సెల్స్ ఇన్ ఎ వెరైటీ వేస్ సో ఇలా గ్రో అవడాన్ని అరిథమాటిక్ అంటాం సో ఇది ఎలా అరిథమాటిక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది చూద్దాం ఇది జియోమెట్రిక్ సో అరిథమాటిక్లో ఫస్ట్ ఈ ఈ సెల్ ఏమైంది టూ సెల్స్గా డివైడ్ అయింది ఈ టూ సెల్స్లో ఒక సెల్ కిందకు వచ్చేసింది మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ ఒక్క సెల్ మాత్రం డివైడ్ అవ్వకుండా ఆగిపోయింది ఇప్పుడు ఈ ఒక్క సెల్ కాస్త మళ్ళీ టూ సెల్స్ అయింది టూ సెల్స్ అయ్యి ఈ సెల్ మిగిలిపోయింది అన్నమాట సో ఈ సెల్ మళ్ళీ ఇలా వచ్చి మిగిలిపోయింది ఇప్పుడు మళ్ళీ ఈ సెల్ డివైడ్ అయింది
ఇలా ఒక్కొక్క సెల్ ఇలా మిగిలిపోతూ మిగిలిపోతూ ఒక్క సెల్ మాత్రమే డివైడ్ అవుతూ వస్తుంది. దీన్ని అరిథమాటిక్ అంటాం. జామెట్రికల్ అంటే ఒకటి రెండైంది, రెండు నాలుగు అవడం, నాలుగు ఎనిమిది అవడం, ఎనిమిది పదహారు అవడం, పదహారు ముప్పై రెండు అవడం, ముప్పై రెండు అరవై నాలుగు అవడం, ఇలా డివైడ్ అవడాన్ని జామెట్రిక్ అంటాం. అరిథమెటిక్ కి జామెట్రిక్ కి చాలా డిఫరెన్స్ ఉంది. దేంట్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ సెల్స్ వస్తాయి, అరిథమెటిక్ లోనా జామెట్రిక్ లోనా? జామెట్రిక్. వెరీ గుడ్. జామెట్రిక్ లోనే ఎక్కువ నెంబర్ ఆఫ్ సెల్స్ వస్తాయి, ఎందుకంటే ఇక్కడ డివైడ్ అయినప్పుడు ప్రతిసారి ఒక సెల్ ఇలా మిగిలిపోతూ వస్తుంది కాబట్టి. సో ఇనిషియల్ గా ఇక్కడ ఇచ్చారు ఫస్ట్ జైగోటు, జైగోటు ఇలా స్ప్లిట్ అవుతుంది అనమాట. ఒక జైగోట్ రెండు సెల్స్ అవుతాయి, ఇది కాస్త నాలుగు అవుతుంది. తర్వాత జామెట్రికల్ ఫేజ్ అనమాట, ఈ నాలుగు కాస్త ఎనిమిది అవుతుంది. సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అలా జామెట్రిక్గా డివైడ్ అయ్యి డివైడ్ అయ్యి ఇక్కడ అరిథమెటిక్ ఫేజ్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జామెట్రిక్ ఫేజే. సో ఫోర్ వచ్చి సిక్స్, ఫోర్ వచ్చి ఎయిట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది అంటే అరిథమెటిక్ ఫేజ్లోకి ఎంటర్ అయినప్పుడు ప్రతి ఒక్క సెల్లు, అంటే ప్రతి ఈ సెల్లు ఇలా స్ప్లిట్ అయినప్పుడు ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్, సో ఇది డివైడ్ అవుతున్నప్పుడు ఇలా ఒక సెల్ని వదిలేస్తుంది ఇక్కడ ఈ సైడ్, మళ్ళీ ఆ సెల్ డివైడ్ అయినప్పుడు ప్రతి ఒక్క సెల్ని అలా వదిలేస్తూ వస్తుంది. ఇలా మనకి మెరిస్టమ్స్ అనేది గ్రో అవుతూ ఉంటాయి. సో అరిథమెటిక్ జామెట్రిక్ అర్థమైతే మెరిస్టమ్స్ ఎలా సెల్స్ని డివైడ్ చేస్తాయి, ఎలా ఒక్కొక్క సెల్ని వదిలేస్తూ వస్తుందో మనకు అర్థమవుతుంది. ఇనిషియల్గా జామెట్రికల్ గ్రోతే, ఇన్ ఫ్యూచర్లో అది అరిథమెటిక్ గ్రోత్ అవుతుంది. సో ద గ్రోత్ రేట్ కెన్ బి ఇంక్రీస్డ్, మేబీ దట్ మేబీ అరిథమెటిక్ ఆర్ జామెట్రికల్, ఎలాగైనా పెరగొచ్చు గ్రోత్. అరిథమెటిక్గాను గ్రోత్ పెరుగుద్ది, జామెట్రికల్గాను గ్రోత్ పెరుగుద్ది. సో ద అరిథమెటిక్ గ్రోత్లో ఏంటంటే విచ్ ఫాలోస్ ద మైటోటిక్ సెల్ డివిజన్, ఓన్లీ మైటోటిక్గా ఫస్ట్ ఒకటి రెండు అయింది, రెండుగా డివైడ్ అయినప్పుడు ఆ రెండు డాటర్ సెల్స్లో మళ్ళీ ఒక సెల్ మాత్రమే మళ్ళీ డివిజన్లోకి ఎంటర్ అవుతుంది, ఇంకొకటి అలానే మెచ్యూర్ అయిపోయి ఉండిపోద్ది. అలా మళ్ళీ అలా అలా ప్రతి ఒక్క డివిజన్లోనే ఒక్కొక్క సెల్ మిగిలిపోతూ వస్తుంది అరిథమెటిక్లో. ఓన్లీ వన్ డాటర్ సెల్ కంటిన్యూస్ టు డివైడ్ వైల్ ద అదర్ డిఫరెన్షియేట్స్ అండ్ మెచ్యూర్స్. సో ద సింప్లెస్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ దిస్ అరిథమెటిక్ గ్రోత్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ సో రూట్ ఎలాంగేషన్ ఎట్ ఏ కాన్స్టెంట్ రేట్. ఈ అరిథమెటిక్గానే ఎందుకు అంటే కాన్స్టెంట్ రేట్లో ఎలాంగేషన్ జరగాలి కాబట్టి అరిథమెటిక్ చూస్ చేసుకుంటుంది. సో లుక్ ఇన్ ద ఫిగర్ 15.5 ఆన్ ద ప్లాటింగ్ ద లెంత్ ఆఫ్ ఎన్ ఆర్గాన్ అగెయిన్స్ట్ ద టైమ్ ద లీనియర్ కర్వ్ ఈస్ అప్టైన్డ్. సో ఇదేమో హైట్ ఆఫ్ ద ప్లాంట్, ఇదేమో టైం. సో టైం పెరిగే కొద్దీ హైట్ ఆఫ్ ద ప్లాంట్ ఇలా పెరుగుతూ ఉంటుంది. మనకి ఎప్పుడు ఇలా పెరగదు, ఇలా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. సో టైంకి దానికి కరెక్ట్గా మ్యాచ్ అవుద్ది. మనకి ఇక్కడ పాయింట్ తీసినా ఇక్కడ పాయింట్ తీసినా ఇలా గ్రోత్ అనేది ఇలా ఎక్స్పోనెన్షియల్గా వెళ్తూ ఉంటుంది అనమాట, అదే స్టాటిక్గా ఉంటుంది. సో ఇది కాన్స్టెంట్ లీనియర్ గ్రోత్. సో మనకి మ్యాథమెటికల్గా ఇలా ఎక్స్ప్రెస్ చేశారు, ఎల్టీ, ఎల్టీ అంటే లెంత్ ఆఫ్ ద టైమ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద టైమ్ జీరో ప్లస్ ఆర్టీ, గ్రోత్ రేట్ బై ఎలాంగేషన్ పర్ యూనిట్ టైం. సో ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎల్టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ జీరో ప్లస్ ఆర్టీ అని. సో జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి చాలు, ఎల్టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ జీరో ప్లస్ ఆర్టీ అని. ఎందుకంటే మామూలుగా గ్రాఫ్ అడిగినప్పుడు ఇలాంటి కన్ఫ్యూజ్ చేయడానికి మనకి ఆప్షన్స్లో ఎల్ జీరో ఇక్కడ ఇచ్చి ఎల్టీ ఇక్కడ ఇస్తాడు, లేదా ఆర్టీ ఇక్కడ ఇచ్చి ఎల్ జీరో, అలా ఆప్షన్స్ అనేది ఎట్లయినా మార్చొచ్చు. కాబట్టి ఆ ఫార్ములా అలానే గుర్తుపెట్టుకోవాలి. లెట్ అస్ నౌ సీ వాట్ హ్యాపన్స్ ఇన్ జామెట్రికల్ గ్రోత్. సో పైన చూపించింది అరిథమెటిక్ గ్రోత్. అరిథమెటిక్ గ్రోత్లో ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట, ఎందుకంటే జామెట్రికల్ అయితే మరీ ఎక్కువైపోద్ది సెల్స్. ఇన్ మోస్ట్ సిస్టమ్స్ ద ఇనిషియల్ గ్రోత్ ఈస్ స్లో. సో ఇనిషియల్గా గ్రోత్ స్లోగానే ఉంటుంది, దాన్నే ల్యాగ్ ఫేజ్ అంటాం. అండ్ ఇంక్రీజెస్ ర్యాపిడ్లీ దేర్ ఆఫ్టర్, దాని తర్వాత బాగా ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అయిపోతుంది కాబట్టి తర్వాత రేట్ని ఎక్స్పోనెన్షియల్ రేట్ అంటారు. హియర్ బోత్ ద ప్రోజెనీ సెల్స్ ఫాలో ద మైటోటిక్ సెల్ డివిజన్. సో ప్రోజెనీ అంటే తర్వాత తరాన్ని ఇచ్చే సెల్స్, మైటోటిక్ డివిజన్ చేస్తాయి అండ్ రిటైన్ ద ఎబిలిటీ టు డివైడ్ అండ్ కంటిన్యూలీ టు డోసో. సో హవెవర్ ద లిమిటెడ్ న్యూట్రియం సప్లై ద గ్రోత్ స్లోస్ డౌన్ లీడింగ్ టు స్టేషనరీ ఫ్రీ. కొన్ని రోజుల తర్వాత అంత అంత ప్లాంట్ బాడీకి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్కి మనం 100 ml ఆఫ్ వాటర్ పోస్తున్నాం, ఫస్ట్ ఎయిడ్ సీడ్ స్టేజ్లో ఉంది, అప్పుడు దానికి ఏమవుద్ది, ఆ 100 ml ఆఫ్ వాటర్ ఆ సీడ్కి ఎక్కువ కాబట్టి గ్రోత్ చాలా బాగుంటుంది. తర్వాత ఇంకొన్ని రోజులకి ప్లాంట్ లెట్ అవుతుంది,
ఆ ప్లాంట్ లట్టికి ఆ 100 ml వాటర్ ఎక్కువే సో ఇంకొంచెం గ్రో అవుతుంది అదే కొంచెం ఇంకొంచెం పెరిగాక ప్లాంట్ బాడీ అదే 100 ml ఆఫ్ వాటర్ పోస్తుంటే కరెక్ట్ గా సరిపోతుంది ఎక్కువ అవ్వట్లేదు ఇంకొంచెం పెరిగాక వాటర్ తగ్గిపోతుంది ప్లాంట్ ప్లాంట్ బాడీకి అంత ప్లాంట్ బాడీకి వాటర్ తగ్గిపోతుంది సో ఇలా ఉన్నప్పుడే ఇలాంటి గ్రాఫ్ వస్తుంది సో ఇది లాగ్ ఫేజ్ ఇది ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ తర్వాత స్టేషనరీ ఫేజ్ ఇప్పుడు మనకి అన్నీ మినరల్స్ దొరుకుతున్నాయి ప్లాంట్ ఏమో గ్రో అవుతుంది మినరల్స్ మాత్రం అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ లెవెల్ కి వచ్చేసరికి ఇంతే ఇంకా గ్రో ఇంకా మాక్సిమం గ్రోత్ ఉండదు సో ఎందుకంటే న్యూట్రియంట్ సప్లై అనేది లిమిటెడ్ కాబట్టి ఇఫ్ వి డ్రా ఏ ప్లాట్ సో పారామీటర్ ఆఫ్ గ్రోత్ అగైన్స్ ద టైం వి గెట్ టిపికల్లీ ఎన్ ఎస్ షేప్డ్ కర్వ్ దాన్ని సిగ్మాయిడ్ కర్వ్ అంటారు దీన్ని సిగ్మాయిడ్ కర్వ్ సో ద సిగ్మాయిడ్ కర్వ్ ఇస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ గ్రోయింగ్ ఇన్ ద నేచురల్ ఎన్విరాన్మెంట్ ఇట్ ఈస్ టిపికల్ ఫర్ ఆల్ ద సెల్స్ టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ ఆఫ్ ద ప్లాంట్ సో ఇది ప్రతి దాంట్లో ఇది మాత్రం కామన్ అన్నమాట లాగ్ ఫేజ్ ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ తర్వాత స్టేషనరీ ఫేజ్ సో ఇట్ ఈస్ టిపికల్ ఫర్ ఆల్ కెన్ యూ థింక్ ఆఫ్ మోర్ సిమిలర్ ఎగ్జాంపుల్స్ వాట్ కైండ్ ఆఫ్ కర్వ్ కెన్ బి ఎక్స్పెక్ట్ ఇఫ్ ద ట్రీ గోయింగ్ ఇన్ సీజనల్ యాక్టివిటీస్ సో దీనికి ఈ ఎక్స్పోనెన్షియల్ కూడా మనకు ఒక ఎగ్జాంపుల్ ఒక ఫార్ములా ఇచ్చారు W1 ఈస్ ఈక్వల్ టు W0 E into RT సో W1 అంటే ఫైనల్ స్టేజ్ సో వెయిట్ హైట్ నెంబర్ అన్నీ కూడా W0 అంటే ఇనిషియల్ స్టేజ్ బిగినింగ్ పీరియడ్లో సో రేట్ వచ్చి R వచ్చి గ్రోత్ రేట్ ఎక్కడైనా T వచ్చి టైమ్ ఆఫ్ ద గ్రోత్ ఈ వచ్చి బేస్ ఆఫ్ ద న్యాచురల్ అల్గోరిథం ఇది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట ఈ అనేది సో ఆ కాన్స్టెంట్ ఏంటో రాసేస్తే మిగతా అవన్నీ ఈజీగా చేసేయచ్చు ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి W1 ఈజ్ ఈక్వల్ టు WZ ఇంటూ ఈ పవర్ ఆఫ్ RT So here R is the relative growth and it is also measure the ability of the plant to reproduce the new plant material referred to as efficiency index antam danne idi produce cheyagalada cheyaleda new plant material ni hence the final stage final size of W1 depends on the initial size ikkada picture chuste ఇది గ్రోత్ ని మెజర్ చేసి వన్ ఆఫ్ ద థింగ్ అన్నమాట ఇనిషియల్ గా ఇక్కడ నుంచి ఇక్కడ మెజర్ చేస్తే 5 cm ఉంది దీని యొక్క ఏరియా 5 cm² అదే ఇంకొంచెం పెరిగితే 10 cm² ఈ ఏరియా పెరిగింది కాబట్టి 5 నుంచి 10 కి వచ్చింది కాబట్టి ఈ లీఫ్ గ్రో అయింది సేమ్ అలానే ఇక్కడ కూడా ఇక్కడేమో ఇనిషియల్ గా 50 cm ఉంది తర్వాత 55 అయింది అంటే ఇది ఎక్స్పోనెన్షియల్ గా గ్రో అయిందనే కదా ఇక్కడ యూజువల్ గా ఏంటంటే రెండు ప్లాంట్ లీవ్స్ తీసుకున్నారు ఏ ఒకటి బి ఒకటి ఏ ఏమో ఇనిషియల్ గా 5 cm ఉన్నింది తర్వాత గ్రో అయ్యాక 10 అయింది బి ఏమో ఇనిషియల్ గా 50 ఉన్నింది తర్వాత గ్రో అయ్యాక 55 cm అయింది సో క్వాంటిటేటివ్ కంపారిజన్ బిట్వీన్ ద గ్రోత్ ఆఫ్ లివింగ్ సిస్టమ్ కెన్ బి మేడ్ ఇన్ టూ వేస్ మెజర్మెంట్స్ అండ్ కంపారిజన్ ఆఫ్ టోటల్ గ్రోత్ పర్ యూనిట్ టైం వి కాల్ ఇట్ యాజ్ అబ్సల్యూట్ గ్రోత్ రేట్ So the growth of the given system per unit time expressed in the common basis. Example, per unit initial parameter entante. So dani per unit ki measure cheste dani relative growth rate antaru. So a picture lo ichinatte rendu leaves teeskunam A and B are drawn of different sizes, pair sizes teeskunam. But shows absolute increase in area in a given time of a given leaves. Correct ga increase. Ippudu oka chettu select chesukoni. దాంట్లో నుంచి రెండు లీవ్స్ తీసుకున్నాం ఒకటేమో చిన్న లీఫ్ తీసుకున్నాం ఇంకోటేమో పెద్ద లీఫ్ తీసుకున్నాం చిన్న లీఫ్ 5 cm పెరిగింది పెద్ద లీఫ్ కూడా 5 cm పెరిగింది అంటే వాటి గ్రోత్ రిలేటివ్గా సేమ్గా ఉంది అని అర్థం సో హవెవర్ వన్ ఆఫ్ దెమ్ షోస్ ద మచ్ హయ్యర్ రిలేటివ్ గ్రోత్ రేట్ సో విచ్ వన్ ఈజ్ ఆన్ వై ఈ రెండిట్లో ఒకటి ఎక్కువ గ్రో అయింది ఏంటది ఈ రెండు లీవ్స్ లో ఒకటి ఎక్కువగా గ్రో అయింది ఏనా బీనా ఏనే ఎక్కువగా గ్రో అయింది దీని సర్ఫేస్ ఏరియా ఎక్కువ అండి వెన్ కంపేర్ టు దిస్ అంటే అప్పుడు ఈ లీఫ్ ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ స్టేజ్ లో ఉంది ఈ లీవ్ వచ్చి స్టేషనరీ స్టేజ్ లో ఉంది సో కండిషన్స్ ఫర్ గ్రోత్
ప్లాంట్ పెరగాలంటే వై డు నాట్ ట్రై టు రైట్ డౌన్ వాట్ యు థింక్ ఆఫ్ నెసెసరీ కండిషన్స్ ఒక ప్లాంట్ గ్రోత్ అవ్వాలంటే ఏమేం కావాలి సో లిస్ట్ లో ఏంటంటే వాటర్ కావాలి మస్ట్ అండ్ షుడ్ గా అలానే ఆక్సిజన్ కావాలి న్యూట్రియన్స్ కావాలి యాజ్ వెల్ యాజ్ ఎలిమెంట్స్ ఫర్ గ్రోత్ కావాలి సో ద ప్లాంట్స్ ఆల్ గ్రో ఇన్ సైజ్ బై సెల్ ఎన్లార్జ్మెంట్ విచ్ ఇన్ టర్న్ రిక్వైర్స్ వాటర్ ఒక సెల్ ఎన్లార్జ్ అవ్వాలంటే సెల్ కి వాటర్ కావాలి So, turgidity of the cells helps in extension. And already previous ka transportation lo chusam. Oka cells water ni baga teeskunnappudu adi turgid avuthi ante tight avuthi. Appudu adi grow avadaniki help avutundi ani artham. Thus the plant growth and further development is intimately linked to the water status of the plant. Aa plant growth continuous ga water status toti depend ay untundi. Water status baagunte growth anedi kuda baaguntundi. So water also provides the medium for enzymatic action. ఒక ఎంజైమ్స్ యాక్ట్ అవ్వాలంటే వాటర్ నుంచి ఒక దాని నుంచి ఒక దగ్గరికి ట్రాన్స్పోర్టేషన్ జరగాలి సో అలా కూడా వాటర్ అనేది గ్రోత్ కి ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తుంది ఇంకా ఆక్సిజన్ ఎలా హెల్ప్ అవుతుంది గ్రో అవడానికి ఎనర్జీ కావాలి ఎందుకంటే గ్రోయింగ్ కూడా వన్ ఆఫ్ ద ఫంక్షనింగ్ ఫిజియాలజీ కాబట్టి సో మెటబాలిక్ ఎనర్జీ ఎసెన్షియల్ ఫర్ గ్రోత్ యాక్టివిటీస్ న్యూట్రియన్స్ సచ్ అస్ మైక్రో అండ్ మాక్రో ఎసెన్షియల్ న్యూట్రియన్స్ సో మనకి మినరల్స్ మైక్రో ఇంకా మాక్రో ఆర్ రిక్వైర్డ్ బై ద ప్లాంట్స్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ ప్రోటోప్లాజం సింథసిస్ చేయడానికి అండ్ యాక్ట్స్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇవన్నీ ఉంటేనే మనకి ప్లాంట్ గ్రోత్ అనేది కరెక్ట్ గా ఉంటుంది సో ఇన్ అడిషన్ ఎవ్రీ ప్లాంట్ ఆర్గానిజం హ్యాస్ అన్ ఆప్టిమం టెంపరేచర్ రేట్ బెస్ట్ సూటెడ్ ఫర్ గ్రోత్ ప్రతి ఒక్క దానికి ఈవెన్ మనం ఎక్కువ సన్ లైట్ లో పెట్టిన ప్లాంట్ చచ్చిపోద్ది ఎందుకంటే దానికి కూడా ఒక రిక్వైర్డ్ టెంపరేచర్ అని ఉంటుంది ఎనీ డీవియేషన్ ఫ్రమ్ ద రేంజ్ ఇట్ కుడ్ బి డిటర్మైనల్ ఫర్ ద సర్వైవల్ వాటి సర్వైవలే ఎఫెక్ట్ అవుతుంది అనమాట టెంపరేచర్ కానీ ఏ మాత్రం ఎక్కువైనా ఎనీ డీవియేషన్ ఫ్రమ్ దిస్ రేంజ్ కుడ్ బి డెట్రిమెంటల్ ఆఫ్ ఇట్ సర్వైవల్ సో ఎన్విరాన్మెంటల్ సిగ్నల్స్ సచ్ యాస్ లైట్ అండ్ గ్రావిటీ విల్ ఆల్సో అఫెక్ట్స్ ద ఫేస్ అన్ని ఫ్యాక్టర్స్ కరెక్ట్ గా ఉంటేనే గ్రోత్ అనేది కరెక్ట్ గా ఉంటుంది సో డిఫరెన్సియేషన్ డిఫరెన్సియేషన్ అండ్ రీడిఫరెన్సియేషన్ అంటే ఏంటో చూద్దాం సో ఫస్ట్ The cells derived from root apical and shoot apical meristems and cambium differentiate and mature to form specific functions. So this act leading to the maturation. దాన్ని మనం ఏమన్నాం అంటే డిఫరెన్సియేషన్ అన్నాం. అంటే ఒక సెల్ రూట్ అపికల్ మెరిస్టమ్ నుంచి షూట్ అపికల్ మెరిస్టమ్ నుంచి వచ్చాయి. అవి డివైడ్ అయ్యి ఒక సెల్ ఏమో కోలెంకైమ అయింది. ఒక సెల్ ఏమో పారెన్కైమ అయింది. ఒక సెల్ ఏమో మనకి జైలం అయింది. ఒక సెల్ ఏమో ఫ్లోయమ్ అయింది. ఇలా సెల్స్ డివైడ్ అవ్వడాన్ని డిఫరెన్షియేట్ అవ్వడాన్ని డిఫరెన్సియేషన్ అన్నాం సో డ్యూరింగ్ డిఫరెన్సియేషన్ సెల్ అండర్గో ఏ మేజర్ స్ట్రక్చరల్ చేంజ్ బోత్ ఇన్ దేర్ వాల్స్ అండ్ ద ప్రోటోప్లాజం డిఫరెన్సియేషన్ జరిగేటప్పుడు చాలా చేంజెస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ టు ఫార్మ్ ఏ ట్రాచరీ ఎలిమెంట్ ద సెల్స్ వుడ్ లూజ్ ఇట్స్ ప్రోటోప్లాజం ట్రాచరీ ఎలిమెంట్ ఫామ్ చేయాలంటే ప్రోటోప్లాజం ఉండకూడదు సో దే ఆల్సో డెవలప్ ఏ వెరీ స్ట్రాంగ్ ఎలాస్టిక్ సో లిగ్నోసెల్యులోస్ సెకండరీ సెల్ వాల్స్ టు క్యారీ ద వాటర్ ఫర్ లాంగర్ డిస్టెన్స్ ట్రాచరీ ఎలిమెంట్స్ అంటే మనకి జైలంలో ఉండేది సో జైలం డిఫరెన్షియేట్ అవ్వాలంటే ప్రోటోప్లాజం ఉండకూడదు ప్లస్ వాల్స్ అనేవి థిక్గా ఉండాలి సో దీన్ని బట్టి వాటర్ని చాలా లాంగ్ డిస్టెన్స్ అయినా క్యారీ చేయగలదు సో ఇలా డిఫరెన్షియేట్ అయితేనే ట్రై టు కోరిలేట్ ద వేరియస్ అనటామికల్ ఫ్యూచర్స్ టు ఎన్కౌంటర్ ఇన్ ప్లాంట్స్ టు ఫంక్షన్ దేర్ ఫంక్షన్స్ పర్ఫామ్ దేర్ ఫంక్షన్స్ ఒక సెల్ ఇలానే ఎందుకు ఉంది అంటే దాని యొక్క ఫంక్షన్ ని బేస్ చేసుకొని ఆ సెల్ అలా ఉంటుంది సో ప్రతి ఒక్క దానికి ఒక రీజన్ ఉంటుంది అన్నమాట సో ప్లాంట్ షో అనదర్ ఇంట్రెస్టింగ్ ఫెనోమెనా అదేంటంటే ద లివింగ్ డిఫరెన్షియేటెడ్ సెల్స్ బై నౌ హ్యావ్ లాస్ ద కెపాసిటీ కొంత టైం తర్వాత అది ఇంకా కెపాసిటీ లూజ్ అవుతుంది కెన్ రీగెయిన్ ద కెపాసిటీ ఆఫ్ డివిజన్ అండర్ సర్టెన్ కండిషన్స్ సో వాటికి కొన్ని కండిషన్స్ తర్వాత కొంత కండిషన్స్ తర్వాత మళ్ళీ డిఫరెన్షియేట్ అయ్యే కెపాసిటీ వస్తుంది దాన్ని డి డిఫరెన్సియేషన్ అంటాం ఆల్రెడీ బాగా డెవలప్ అయిపోయి మెచ్యూర్ అయిపోయి ఇంకా నేను డిఫరెన్షియేట్ చేయలేను అని ఆగిపోయిన తర్వాత వాటి యొక్క నెసెసిటీని బేస్ చేసుకొని మళ్ళీ వన్ ఆఫ్ ద టైంలో మళ్ళీ డిఫరెన్షియేట్ అయ్యే ఛాన్స్ వస్తుంది దాన్నే డి డిఫరెన్సియేషన్ అంటారు దీనికి ఎగ్జాంపుల్ వచ్చి ఇంటర్ఫాసిక్యులర్ క్యాంబియం అనమాట లేదా కార్క్ క్యాంబియం సో ఇది వచ్చి ఫుల్లీ డిఫరెన్షియేటెడ్ పారెన్కైమా నుంచి మళ్ళీ పారెన్కైమాకు ఒక ఛాన్స్ వస్తుంది అనమాట మళ్ళీ డిఫరెన్షియేట్ అవ్వడానికి దానే డి డిఫరెన్సియేషన్ అంటాం సో వైల్ డూయింగ్ సో సచ్ మెరిస్టమాటిక్ టిష్యూస్ ఆర్ ఏబుల్ టు డివైడ్ అండ్ ప్రొడ్యూస్ ద సెల్స్ వన్స్ అగైన్ లూజ్ ద కెపాసిటీ టు డివైడ్ సో బట్ మెచ్యూర్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్ సో గెటింగ్ డి డిఫరెన్షియేటెడ్
list some of the tissues in the wood dicotyledon plants that are the products of the dedifferentiation. కొన్నైతే డీ డిఫరెన్షియేషన్ తర్వాతే ప్రోడక్ట్స్ మనకి బయటకు వస్తాయన్నమాట డైకాట్లిడనస్ లో. హౌ వుడ్ యూ డిస్క్రైబ్ ఎ ట్యూమర్? అసలు ట్యూమర్ అంటే ఏంటి మనకి మామూలుగా? ప్లాంట్ ట్యూమర్ అంటే డీ డిఫరెన్షియేషనే కదా. అంటే ఒక సెల్ ఇంకా నేను డిఫరెన్షియేట్ చేయలేను అని సెటిల్ అయిపోయిన తర్వాత దానికి మళ్ళీ ఒక ఛాన్స్ వస్తే అది ట్యూమర్ గా లీడ్ అవుతుంది. సో వాట్ వుడ్ యూ కాల్ ద పారెన్కైమా సెల్స్ దట్ మేక్ టు డివైడ్ అండర్ కంట్రోల్ ల్యాబొరేటరీ కండిషన్స్ డ్యూరింగ్ ప్లాంట్ టిష్యూ కల్చర్? సో ప్లాంట్ టిష్యూ కల్చర్ లో ఏం లేదు, మామూలుగా మనం సెల్స్ తీసుకొని దానికి డిఫరెన్సియేషన్ కెపాసిటీ ఇస్తాం, డివైడింగ్ ఇంకా డిఫరెన్సియేషన్ కెపాసిటీ. సో దాన్నే టిష్యూ కల్చర్ అంటాం. సో రీకాల్ దిస్ సెక్షన్, వీ హావ్ మెన్షన్ దట్ గ్రోత్ ఇన్ ప్లాంట్స్ ఇస్ ఓపెన్ టైప్, ఇట్ కెన్ బి ఇన్డిటర్మినెంట్ అండ్ డిటర్మినేట్. సో కొన్నిసార్లు చెప్పగలం, కొన్నిసార్లు చెప్పలేము. నౌ వీ మే సే దట్ ఈవెన్ డిఫరెన్సియేషన్ ఇన్ ప్లాంట్స్ ఇస్ ఓపెన్ బికాస్ సెల్స్ టిష్యూస్ అరైజ్ అవుట్ ఆఫ్ ద సేమ్ మెరిస్టమ్. ఆ ఒక్క మెరిస్టమ్ లో నుంచే రకరకాల సెల్స్ టిష్యూస్ అన్ని వస్తాయి. హ్యావ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఎట్ మెచ్యూరిటీ. సో ద ఫైనల్ స్ట్రక్చర్ ఎట్ మెచ్యూరిటీ ఆఫ్ ద సెల్స్ టిష్యూస్ ఈస్ ఆల్సో డిటర్మైన్డ్ బై ద లొకేషన్ ఆఫ్ ద సెల్. అంటే ఆ ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి ఇది డిఫరెన్షియేట్ అవ్వాలా లేదా అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సెల్స్ పొజిషన్ అవే ఫ్రమ్ ద రూట్ ఎపికల్ మెరిస్టమ్, అవి ఎలా డిఫరెన్షియేట్ అవుతాయి అంటే రూట్ క్యాప్స్ గా డిఫరెన్షియేట్ అవుతాయి. While those pushed to the periphery mature as epidermis, peripheric push chesthe epidermis avutundi. Inka manam chaala examples e cheppochu, aa unde place ni batti kuda avi differentiation avutundi. So okay, next to development, pradaka growth chusam. Development, hello, ha ma'am. ఈ టాపిక్ కొంచెం డ్రై టాపిక్, నేను ఇక్కడ వరకే ఆపేస్తున్నాను. ఓకేనా? ఓకే, మండే కైపోతుంది బ్యాలెన్స్, మండే కైపోచేస్తా. సో ఇప్పటిదాకా సో ఫార్ మనం గ్రోత్.